తాగునీటి కోసం పుట్టపర్తిలో మహిళలు రోడ్డెక్కారు. రెండో వార్డులో 9 రోజులుగా నీళ్లు రావడం లేదంటూ మున్సిపల్ కార్యాలయం ఎదుట మహిళలు ధర్నాకు దిగగా, ఎన్నిసార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని మున్సిపల్ కార్యాలయానికి తాళాలు వేసి నిరసన తెలిపారు. తాగునీరు సక్రమంగా సరఫరా చేస్తామని హామీ ఇచ్చే వరకు కదిలేది లేదంటూ అక్కడే బైఠాయించారు. మా వార్డుకి అయిన ఓలపతి గారు, ఇంతవరకు మాకు నీళ్లు ఖచ్చితంగా ఈ బదులు 9 రోజులు అయింది, నీళ్లు అనేది రాలేదు. మేము 3-4 సార్లు ఫోన్ చేసినాము, ఇంతవరకు మాకు నీళ్లు స్పందించలేదు. మీకు సహాయం నీళ్లు వస్తాయన్నారు, ఒక్కరోజు వచ్చినాయి, ఇంకంతే ఇంక 8 రోజులు నీళ్లే రాలేదు. తనకలాన్నట్టుంది, మేము ఏ రకంగా నీళ్లు లేకుండా ఇది చేయాలా? చైర్మన్ గాంధీ ఇట్లుంటే ఇంక మేము ఎట్లా ప్రజలు ఇదే చెప్పండి? మీరు పట్టించుకోకుండా మేమేం చేసేది? ఎట్లన్నా కానీ మాకు నీళ్ళు రాలా. కనీసము ఒక ట్యాంక్ అంటే 2 ట్యాంకులు అన్న పెద్ద బజారు పెడితే నీళ్ళు ఇదే అవుతాయి కదా, మాకు పంపిలే. ఒక్కరోజు నీళ్ళు లేకుండా వాళ్ళు ఉండగలరా? 9 రోజులు మాకు నీళ్ళు లేకపోతే ఎట్లా? సాధారణ మనుషులు ఈ రకంగా ఉంటే ఇంకా ఎట్లా చెప్పు? ఇంకా మాకంటే ఇంకా దరిద్రులు ఈనులు ఉంటారు, వాళ్ళు ఎట్లా? దయచేసి మాకు నీళ్ళు రాలా.